నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే ముందుగా సబ్స్క్రైబ్ ఐకాన్ పై క్లిక్ చేసి త్వరత బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ సాయి ఏఎన్వి. ఈ రోజు మనం పెసర పునుకులు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా 1/2 కిలో పెసరుల్ని 4 గంటలు నానబెట్టుకొని వాటిని కడిగి మిక్సీ జార్లోకి తీసుకోండి. కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, మరియు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టాలి. పిండి గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు వేసుకొని పిండి మెత్తగా ఉండేటట్టు చూసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఆ వచ్చిన మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి, అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టిన మిశ్రమంలో కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని మరియు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మనం కలుపుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా స్పూన్తో తీసి ఆ కడాయిలో వేసుకోవాలి. వాటిని గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పెసర పునుకులు రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మరియు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మరియు లైక్, కామెంట్ అండ్ షేర్.